లో ఉండేది నువ్వే అని ఇమ్మాన్యుయల్ వర్షాని అంటూ ఉంటే ఆ గుండె నాదని కార్తిక్ ఇమ్మాన్యుయల్ కి అంటున్నాడు ఇంతకీ ఆ గుండె కథ ఏంటో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అలాంగ్ విత్ స్టీవ్ గుండెల్లు ఏ ఉండు కళ్ళల్లు తెలుస్తుంది బంగారం మా ఇంట్లో వాళ్ళు ఎదిరించి నన్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావ్ నాలో నీకేం నచ్చింది సావిత్రి నీ గుండె కొట్టుకునే శబ్దం నాకు చాలా ఇష్టం అవునా ఐ లవ్ యు బంగారం ఐ లవ్ యు టు బంగారం నేను ఫారెన్ వెళ్ళొస్తా కొన్నోళ్ళొస్తా ఓకేనా ఒక్క నిమిషం నా పర్స్ లో నీ ఫోటో ఉంది ఫోటో నీ దగ్గర పెట్టుకో వచ్చినాక తీసుకుంటా సరేనా కార్తీ ఇప్పుడు దాకా నన్నే వదిలేసి వెళ్తున్నావు అనుకున్నాను నా ఫోటోని కూడా వదిలేసి యుఎస్ వెళ్తున్నావా నీ కోసమే సావిత్రి నీ కోసమే నా కోసమా ఇండియాలో కోయినూరు ఉందని తెలిసి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి దోసుకెళ్లారు నువ్వు ఉన్నావు అని తెలిసి ఏ దేశమో దండయాత్ర చేస్తున్న పరిస్థితి ఏంటి అమ్మో మా ఆయన ఎంత మంచోడు మేడం అమ్మో నా బంగారు కొండ ఇట్రా సాయి కోరిక తీర్చుకున్నాడు బై బై లవ్ యూ లవ్ యూ టు కూర్చున్నాక ఈ సీట్ మీద ఇంకొకరు కూర్చోడానికి వీలు లేదు ఆ సీట్ సంగతి ఓకే కానీ మరి మా ఆయన యుఎస్ జాగ్రత్తగా వెళ్తాడో లేడో దేవుడికి మొక్కుందా గుడికి వెళ్తా ఏమైంది డాక్టర్ నాకు ఏమైంది నేను ఒక ఆవిడ ఉద్దేశం బైక్ తోటి ఆవిడ చచ్చిపోయిందిరా అయ్యో నీ గుండె ఆగిపోతే ఆవిడ గుండె తీసి నీకు పెట్టావరా గుద్దితే దెబ్బ గుండె మారింది అన్నమాట ఇక టీమ్ లే మారిపోతా నీ గుండె ఏమన్నా పక్క అర్జున్ గెల్ గురించి సావిత్రి డాక్టర్ సావిత్రి ఇక్కడ సావిత్రి ఏమవుతుంది నీకు నా భార్య ఐఎమ్ సారీ ఏమైంది నేను కిడ్నీ బతికించాను మీ ఆమెను ఎలా బతికించగలను చెప్పు సావిత్రి గుండె ఒక దరిద్రుడి దగ్గర ఉంది నాకు వద్దు ఇక్కడ ఉండను ఉండను ఈ రోజు ఉండి రేపు పొద్దున ఫారెన్ వెళ్ళిపోతా మళ్ళీ ఎప్పుడు నా గుండెల మీద పడుకుని నిద్రపోయే మీరు నన్ను మర్చిపోయారా నో సావిత్రి మర్చిపోలే సావిత్రి వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా సావిత్రి 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 ఎంత అర్థరాత్రి అయితే మాత్రం ఏంది నీ కరువు చూసుకోవాలి కదా ముందు ఎరక నాకు ముందే కావాలి సావిత్రి ఎవడు రా నువ్వు ఎవడు 15 రోజుల కింద యాక్సిడెంట్ చేశావు గుద్ది గుండె తీసుకున్నావు గుర్తుందా ఆ సావిత్రి బట్టలు నేనేరా మీ ఆవిడ నా గుండె ఇచ్చింది నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీ ఆవిడ ఏడ చల్లగా ఉందిరా బాధపడుతుందిరా ఎందుకండి పడుకుంటే కళ్ళకి వచ్చి ఏం చెప్పింది తెలుసా ఏం చెప్పింది అని పిసకమని చెప్పిందా గుండెను ఒకసారి చూసుకుంటాను రా చూసుకో షట్టిప్తే చూస్తా ఏంట్రా షట్టిప్పేది నీకు ఎలా కనపడతాను నీ కంటి గుద్ది గుండె తీసుకున్నావు కానీ షట్టిపోవా నువ్వు న్యాయం చేయండి మేడం నాకు ప్లీజ్ నా భార్య గుండె మేడం షట్టి ఎలా అయిపోతారా షట్టిప్పు ఇప్పుడా కేసు పెడతారు నేను ఒరే నేను షట్టిప్తే నువ్వు కేసు పెడతావు కానీ నన్ను కేసు అనుకుంటారా షట్టిప్పు సావిత్రి సావిత్రి అరే నన్ను సినిమాకి తీసుకెళ్తామని వస్తే వాడికి సినిమా చూపిస్తున్నావు ఏంట్రా సెట్ లో నిన్న అందరూ ఆ దొలా చూసినప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది సావిత్రి ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పిచ్చి లేస్తుంది నేను వెళ్ళిపోతా రేపు పొద్దున ప్యారిస్ కన్ఫర్మ్ వెళ్ళిపోతా క్లోజ్ ఇక ఏమండి నాకు శ్రీమంతం చేయకుండానే ప్యారిస్ వెళ్ళిపోతానా చేస్తా నేను చేసి తీరుతా ఏం చేస్తున్నావు రా శ్రీమంతం శ్రీమంతం ఎప్పటికరా శ్రీమంతం దండం పెడతారు లాస్ట్ కోరిక రేపు తీర్చి రేపు పొద్దున వెళ్ళిపోతాను నేను నిజంగా నిజంగా ప్రామిస్ సరే చెయ్యి కదిలే కాలమా
ఏమండి పూలు పెట్టుకున్నారండి ఓకే సావిత్రి వెళ్ళిపోతే గా నేను నేను వెళ్ళేటప్పుడు నా సావిత్రి ఇలా చేయదు మరేం చేసిద్ది ప్రేమతో బాయ్ చెప్పుద్ది ఏమండి బాయ్ అండి లవ్ యు సావిత్రి త్వరగా వచ్చేయండి నీకోసం నేను బాబు వెయిట్ చేస్తాం ఓకే సరేనా బాయ్ అండి బాయ్ అలా చూస్తావు వర్ష అది కాదు వర్ష వాడు వెళ్ళిపోతానంటే ఏదో ముచ్చట పడ్డాడని కట్టుకున్నా చీర ముచ్చట పడ్డాడని దుప్పట్లో దూరే ముచ్చట పడ్డాడని అన్ని చేసి మనిషిని ప్రేమించు వర్ష శరీరాన్ని కాదు ఏం చెప్పావు మంచి మనసు తినేది మంచి మనసు తినేది కాదు వర్ష నా జుట్టు లేకపోయినా పర్వాలేదు అన్నావు కదా అరే జుట్టు లేకపోయినా పర్లేదురా ఏ నువ్వు ఇంత గ్యాప్ ఇంకో దీనికి ఒకటి రాశాడు అని చెప్పు గ్యాప్ ఇచ్చి వేరేది అనుకుంటున్నారు జుట్టు లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు ఇలా మొగాళ్ళతో జట్టు కట్టేవాడిని ఎలా చేసుకోవాలి చీ నువ్వు నాకు వద్దురా రోజా మ్యామ్ ఈ రోజుతో వాడికి నాకు అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా బాయ్ శుభం వర్ష అబ్బా సావిత్రికి ఏమవుతుంది సావిత్రి గుండెలో రక్తం కట్టుకట్టేంద్రాపించింది వైఫ్ గుండె ఆయనకు పెట్టారని దాన్ని పెట్టుకొని ఇంత స్టోరీ నడిపించేశారు బాగుంది చాలా సరదాగా అనిపించింది మనవ్ గారు చాలా బాగుంది వెరీ నైస్ సంపుల్లోన మ్యాండోలిన్ ఉందే నీ నడము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీ